హాయ్ ఫ్రెండ్స్, మనుగుడు పిల్లలు వండుతారండి. ఇది పెళ్లి కూతురోళ్ళ ఇంటికాడ, అంటే ఫస్ట్ నైట్ పెళ్లి కూతురోళ్ళ ఇంటికాడ జరుగుతుంటుంది కదా, అప్పుడు వెళ్తారు కదండి, ఆడే రోజు వండుతారు. ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. ఇది మటన్ జీడిపప్పు ములక్కాడ, మీరు కూడా వండుకుని చూడండి ఇంట్లో. బట్ ఏంటంటే మటన్ రేట్ చూస్తే జనం భయపడుతున్నారు ఇప్పుడు, సో అందుకనే ఎక్కువ కిలోలు తెచ్చుకోలేరు అందరూ. బట్ ఇది హాఫ్ కిలో వండుతున్నాను, క్లియర్ గా చూడండి. హాఫ్ కిలో మటన్ కి 200 గ్రాములు జీడిపప్పు నానబెట్టండి, రాత్రి నానబెట్టేసాను అన్నమాట. రాత్రి నానబెట్టేసుకోండి. 2 ములక్కాయలు ఎక్కువ కాదు, ఉల్లిపాయలు కానీ అన్ని కూడా నేను చెబుతాను, కొంచెం క్లియర్ గా చూడండి. కానీ అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఈ టేస్ట్ కూడా ఉంటుందా, ఇలా కూడా వండుకోవచ్చా అనుకునేటట్టు ఉండే కూరే ఈ మటన్ జీడిపప్పు ములక్కాడ. నౌ స్టార్ట్. చూడండి, ఫస్ట్ కుక్కర్ తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ మరిగాక ఫుల్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి. ఫుల్ 1 టేబుల్ స్పూన్, సారీ, అల్ల వెల్లుల్లి పేస్ట్ వేయండి 1 టేబుల్ స్పూన్. దాన్ని ఆయిల్లో కొంచెం పచ్చి వాసన పోయే వరకు తిప్పండి, సరేనా? తర్వాత ఆ మటన్ వేసేసి ఒకసారి కలపండి అదంతాను. చూడండి, 1/4 కప్ వాటర్ వేయండి, అంతే, ఎక్కువ వద్దు. 2 చిటికెలు పసుపు వేయండి. ఇప్పుడు మూత పెట్టి పెద్ద మంట మీద, చూసారు కదా, మూత పెట్టి పెద్ద మంట మీద 6 విజిల్లు రానివ్వండి, 6 విజిల్లు. ఇక్కడ 1/2 కిలో మటన్ కనుక గ్రేవీ రావాలి కనుక 6 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి, చిన్న ఉల్లిపాయ తీయడానికి తీసుకోండి. నేనైతే 6 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ, ఎందుకంటే గ్రేవీ రావాలి కదా మనకి. అది జీడిపప్పు వేసిన సరే ఉల్లిపాయ కాబట్టి బాగా మగ్గనిచ్చుకోండి, బాగా మగ్గనిచ్చుకుంటే ఆటోమేటిక్గా గ్రేవీ వచ్చేస్తుంది అన్నమాట. ఇదన్నమాట 2 చిన్న పచ్చిమిరకాయలు, ఎలాగ మనం కారం వేస్తాం 2 చిన్న పచ్చిమిరకాయలు సరిపోతాయి. అండ్ మనం ములక్కాయలు చెప్పింది, కరివేపాకు 2 రెమ్మలు. సో ఇలా చిన్నగా కోసేసుకోండి, అక్కడ కుక్కర్ విజిల్ కూడా వచ్చేస్తుంది. ఈ లోపల నేను ఉల్లిపాయలు కోసేస్తాను. ఈ ఉల్లిపాయలు రాష్ట్ర వంకర్లు ఉన్నాయి, ఇది ఎలా పోయాలి, అయినా కానీ మనకు అలవాటు కోసేస్తామనుకో మధ్యన కుచ్చుల్లా వస్తాయి, ఇలా వచ్చినాయి మనం వేయకూడదు, అవి పెట్టాయి ఉల్లిపాయలు వస్తాయి. నెక్స్ట్ ఉల్లిపాయ మగ్గొట్టి ప్రాసెస్ చేద్దాం, సరేనా? ఉల్లిపాయ మగ్గొట్టి ప్రాసెస్ చూడండి, ఇది 5 విజిల్, ఇంకొక విజిల్ సరిపడుతుంది, ఇంక నేను బంద్ చేసి పక్కన పెడతాను. చూడండి, ఇప్పుడు నేను ఇట్లా కడాయి ఇలా తీసుకున్నాను అన్నమాట, ఇది మూత అలా పక్కన. దీనికి ఆయిల్ ఎంత అంటే నాకు అంత అందాజు తెలుసు అండి, 2 ఫుల్ టేబుల్ స్పూన్లు వేయాలన్నమాట. మటన్ కదా, అందులో మనం 1 టేబుల్ స్పూన్ వేసిన కనుక 2 ఫుల్ టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇందులోను ఉల్లిపాయ ముక్కలు నీట్గా అనుకోండి, అలాగే పచ్చిమిరపకాయ, పెద్ద మంట పెట్టుకున్నానులేండి, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అలాగే ములక్కాడ, జీడిపప్పు వేయకండి. ఎందుకంటే ఇందులో మనం ఇప్పుడు ఇంకేం వేసుకోకూడదు, మనం చెప్తాను ఆగండి. ములక్కాడ ఉల్లిపాయతో సహా మగ్గనిచ్చుకోవాలన్నమాట, ఉల్లిపాయ అందుకే ములక్కాడ నాటు ములక్కాడ అన్నమాట. లేకపోతే చిన్నగా కోసుకోవాలి ఇప్పటికన్నా మటన్ పొడుగు పొడుగుగా పోయి ఇప్పుడు సాంబార్ కోసినట్టు, ఎందుకంటే ఇవి మనం స్పెసిఫిక్గా ఉడకబెట్టాం కదా. అందుకే ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసేసి పెద్ద మంట మీదే మూత పెట్టేసేసి అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి, ఎందుకంటే దళసర బాండి కనుక నేను ఆ విధంగా ఇస్తున్నా. తాటపండే తులిపా మాడిపోతున్న దళసర బాండి ఇది, అది మాడదు, అందుకే ములక్కాడ కుక్కర్లో వేయలేదు. చూడండి, మధ్య మధ్యని అలా తిప్పుతుంటూ ఉండాలన్నమాట, అంటే చూసుకోండి తాటదే తిప్పుకోవచ్చు కానీ దళసర కానీ మరి అలా మూత పెట్టేస్తాను. చూడండి, ఇక్కడ మనం మటన్ తీసి చూపిస్తాను, చూసారా ఎంత మంచి గుడికిందో. మీకు డౌట్ ఉంటే నిన్న నైఫ్తో కూడా నొక్కి చూపిస్తాను, ఒక క్షణం ఉండండి. ఎప్పుడైనా మనం నైఫ్తోనే చూసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు అంటే ఇదిగో ముక్క చూసారు ఎంత మెత్త కొడికిందో, ఇంత మెత్త కొడకాలన్నమాట. మనం మీకు ముక్క పైకి తీసుకొచ్చి చూపిస్తాను, మటన్ ఎప్పుడైనా సరే మెత్త కొడకాలన్నమాట. ఈ బోన్స్తో బాగానే ఉన్నట్టుందిలే, ఈ ముక్క ఇలా మనం ముట్టుకుంటే మళ్ళా మనం చేయి కడుక్కుంటాం అనుకో. సో చూపిస్తున్నాను చూడండి, ఈ ముక్కనే, ఈ ముక్క ఉందా, తొన వచ్చేసింది సరే, ఇట్లాగా ఇలా తొనలు రావాలన్నమాట. మీకు ఇలా చూపిస్తా, చాకు ఎప్పుడైతే ఇలా మెత్తగా దిగిపోయిందో ఇందులోను చూడండి, ఈ ముక్కకి ఎలా మెత్తగా దిగిపోయిందంటే ఇది ఉడికిపోయింది అన్నమాట. సో మటను ఇదిగోండి, ఈ పదంలోనే ఉడకాలి, చూసారా ముక్క ఎంత, మీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్, అదిగోండి తొనలు తొనలు, అదిగోండి అట్లా, అంతే, అంత అంత మెత్త కొడకాలన్నమాట. మళ్ళీ కూరలో మిగతా పర్సెంట్ కూడా ఉడికిపోతుంది, ఎంత ముందు ఈ విధంగా కొడకాలి చక్కగాను, సరేనా? ఒకసారి అక్కడ అడిగేస్తాను నేను,
ఓకేనా? ఇప్పుడు మీరు క్లియర్ గా చూడండి, నేను చెప్పింది సరిగ్గా వినండి. మూత తీసాను కదండి, ఇక్కడ ఇక్కడ మూత తీసినప్పుడు చూడండి, ఉల్లిపాయ మగ్గింది కానీ 70% మగ్గల, 50% మగ్గింది. మీకు ఇలా చూపిస్తారు, అంతే మగ్గాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మోడెట్టేస్తుంది. మనం ఇప్పుడు మామూలు చికెన్ కూరలకి 70% మగ్గనిస్తాము. ఎందుకంటే మనం ఇప్పుడు పచ్చి చికెన్ వేస్తాం కదండి, పచ్చి చికెన్ వేసినప్పుడు అందులో వాటర్ ఊరుతూ ఉంటది అన్నమాట. సో మటన్కి పచ్చి మటన్ వేస్తే ఉడకదు. సో అందుకు ఉల్లిపాయ బాగా 70% మగ్గనిచ్చామనుకోండి, కూర ఉడికి లోపల మాడట్టేది అంటే రుచి మారిపోతుంది. అందుకే 50% మగ్గాలి. ములక్కాడ ఉల్లిపాయలు కలిపేసాను కనుక ములక్కాడ మగ్గిపోయినాను. మూతెట్టాం కదండి మంచిగా మగ్గింది, ఉల్లిపాయ కూడా మంచిగా 50% మగ్గిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ మటన్ మనం ఇందులో మనము ఫస్ట్ అల్లవెల్లి పేస్ట్ నూనెలో వేపాం కదండి, మనం వేపి ఆ విజిల్లు వచ్చింది కదా. ఇక మనం అందుకే అల్లవెల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత జీడిపప్పు కూడా ఇప్పుడే వేసేయాలండి. అన్నీ చాలా ఈజీ అండి. సో నేను చేసినట్టు చూడండి. అలాగే మనం కారం తీసుకుందామండి. కారం ఇది మటన్ కనుకండి, ఫుల్ టీ స్పూన్లు 3 వేసుకోవచ్చు. మనం ఏం మిరపకాయలు వేయలేదు కనుక 3 వేసుకోవాలి. మటన్కి ఎప్పుడైనా సరే పట్టదు మళ్ళీ అన్నీ, ఫుల్ టీ స్పూన్ 3 వేసాను. ఇది ఫుల్ టీ స్పూన్ ఏం కాదు కొంచెం మొదలండి, కానీ రుచి రాదన్నమాట, కారం ఉండాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ ఉన్నారు, మాకు ఇది కొంచెం లేకపోతే చిన్నది కనుక అలాగే వేసాను. అంటే 1/2 కిలోనే కనుక, అర్థమైందండి, మటన్ 1/2 కిలోనే కనుక, ఉప్పు తగినంత. బట్ ఏంటంటే 1/2 కిలోనే కనుక 3 టీ స్పూన్ కారం వేసాం ఏంటి అంటారు. మటన్ అయితే 1/2 కిలో ఉంది, అందులో జీడిపప్పు ఉంది, ములక్కాడు ఉంది, అందులో గుత్తి మటన్ అయితే అనుకోవచ్చు. ఇలాగే ఉప్పు ఫుల్ టీ స్పూన్ ఉన్నా వేసుకుంటాం మేమైతేనే, బట్ ఇదేనా చిన్నది కనుక. బట్ ఇంకో మాట ఏంటంటే ఉప్పు తగినంత, నేను ఎప్పుడు ఇలా పాలని చెప్పండి, పసుపును అల్లం వెల్లి పేస్ట్ మటన్లో వేస్తాను కనుక. ఇంకొకటి గరం మసాలా పొడి వేయాలండి ఇందులోను. ఒకసారి పెద్ద మంటను సరే కలిపేయండి, ములక్కాడ ముక్కలు ఎన్నామకండి సరేనా. ఇక నీళ్లు గీళ్ళు ఏమి వేయకండి, ఇలా సిమ్లోను చిన్న మంట మీద మగ్గట్టి ఒక 1/2 అవర్ ఇంకా చిన్న పొయ్యి మీద తెస్తున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఉడికిపోయి చిన్న పొయ్యి మీద నూనె తేది వరకు పై నూనెలా తెరద్ది అన్నమాట, మటన్ నుంచి కానీ కొలెస్ట్రాల్ నుంచి కానీ వచ్చి. అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది. ఆ క్షణంలో కొంచెం గరం మసాలా కోరియాండర్ వేసుకోవాలన్నమాట. దీన్ని నేను మూత పెడతాను, ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట పెట్టేసుకుంటాను, దళసరగానే ఉందనుకోండి. సో చిన్న మంట పెడతాను అన్నమాట, దీన్ని మూత పెట్టేసేసి మంచిగా 1/2 అవర్ అయినా ఉడకనివ్వాలి చిన్న మంట మీద. మీరు తాటలైతే అప్పుడప్పుడు చూసుకోండి సరేనా. చూడండి ఇదిగోండి, దీన్ని మూత పెట్టేస్తాం. ములక్కాడలు ఎరగనే ఒక అండు కలుపుకుంటాడు, ములక్కాడ దాని ఉంటేనే బాగుంటుంది, జీడిపప్పు జీడిపప్పు దాని ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని మూత పెడతాను. ఓకేనా, మూత పెట్టి ఉంచేస్తాను అట్లాగా. ఓకే, చిన్న మంట ఇదిగోండి, సిమ్ కూడా సిమ్ తిప్పేసాను, మొత్తం సిమ్ తిప్పేసాను. అలాగే 1/2 అవర్ మధ్య మధ్య చూసుకుంటుంటాను. గరం మసాలాను ధనియాల పొడి వేయాలి, ఇంకా తిరుగుతుంది. చూడండి, 1/4 గంట తర్వాత మనం మూత తీసామన్నమాట, మూత తెచ్చూసారా. సో చక్కగా ఉడుకుతుంది. అప్పుడే ఇలా చూడండి, నేను కలిపాను అనుకోండి, 1/4 టీ స్పూన్ కన్నా తక్కువేలేండి గరం మసాలా, అలా జల్లండి పై పైన. అలాగే ఇప్పుడు కోరియాండర్ కూడా వేసేస్తానండి. ఇంకొక 5 నిమిషాలు తిప్పి ఒకసారి ఇలాగేలాగా, అప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిపోద్ది. నూనె తేరుతుంది అబ్జర్వ్ చూసారా. సో నూనె తీరుతుందంటే కూర ఉంటుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడకాలండి. గరం మసాలా వేసాక పచ్చి వాసన వస్తుంది, ఒకసారి కలుపుతాను. చూడండి, కూర అయితే కలిపోయిందండి మంచిగా. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్ చూద్దామండి సరేనా. ఓకేనండి, ఒక క్షణం ఉండండి, చక్కగాను తేరింది. ఓకేనా, ఓకే. నేనైతే అంత ఒకటే ములక్కాడ వేసుకుంటాను, మీకు చూపించాను కదా, ఒకటే మటన్ ముక్క వేసుకుంటాను, దుమ్ము వద్దండి. ఓకే, మీకు ఉడికిందో చూపించాలి కదా. ఓకే సరే,
ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తాను. ఈ గిన్నె ఇలా పెట్టేస్తాను. ఆ గిన్నెతో మనకు సంబంధం లేదు. అండ్ కొంచెం ఇలా పెడతా, పడుతుందో లేదన్న నాకేమో కనిపించదు. చూడండి పడుతుందని అనుకుంటున్నాను. సరే ఇలా ప్లేట్ అనుకుంటే సరిపోతుంది కదా. యా పడుతుంది, తెలియదు కానీ వేడివేడిగా కూడా ఉంది. లోపు మీద నుంచి లోపల చల్లారింది చూడండి. అంత అబ్బా ఎంత వేడి, ఎలా తినాలి. ఓకే చూడండి చక్కగా. నాకైతే ఉప్పు కారం అన్ని సరిపోతాను, నేను రోజు ఉండదని నాకు తెలిసిపోతుంది, చూస్తేనే తెలిసిపోతుంది నాకు. సో జీడిపప్పు కూడా ఎలా ఉడికిన చూపిస్తాను చూడండి. నానబెట్టాం కదండి, మంచి ఉడుకుతుంది అనమాట ఇలాగ పువ్వులాగా. సో ములక్కాడ మీకు చూపిస్తాను, మటన్ ముక్క చూపిస్తాను చేతితో ఆగండి. కా కాలుతుందండి బాబు, నాకు కొంచెం కష్టాన్న ముక్క వచ్చింది అనమాట. కాలుతుంది చూపిస్తానండి. మళ్ళీ మనుగుడు తిన్నట్టుంది నాకు ఎవరో పెళ్ళికి. అంటే మనుగుడు చిన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళ తాత వెళ్ళిపోతాం కదండి, పక్కా ఉంటారన్నమాట. జీడిపప్పు నాన్నబిడ్డలో పచ్చి జీడిపప్పు ఉంటారు, ఆంధ్రాలోనూ పచ్చి జీడిపప్పు దొరుకుతుంటుంది అనమాట. మే నెలలో పెళ్ళిళ్ళు సాధారణంగా మే నెలలో అవుతుంటాయి కదా, పచ్చి జీడిపప్పు బాగా దొరుకుతుంది పచ్చి జీడిగిందరూ. సో ములక్కాడ పచ్చి జీడిపప్పు ఈ కాంబినేషన్ పచ్చి టేస్ట్ అనమాట. మటన్ ములక్కాడ పచ్చి జీడిపప్పు అనమాట. చూడండి ములక్కాడ సరే ఎంత మెత్త కొడుకుందో, కమ్మగా ఉందా, ఇదే సైజు ముక్కలు కోసం కావచ్చు. మటన్ ఉప్పు నుంచి చూపిందా చూడండి ఎంత మెత్త కొడుకుంది. ఇందాక అలాగే చూడండి పువ్వులో చూసారా ఎంత బాగా ఉడికిందో మటన్. మెత్త పువ్వులే కంటే ఆరు విజిల్ పెట్టాలి. చాలా బాగుందబ్బా, అసలు నేను చెప్పకూడదు కదా, నాకైతే బాగానే ఉందండి, చాలా బాగుందని అనుకోడు. ఎందుకంటే మీరు మీ ఇంట్లో చేసుకోవాలి, అప్పుడు మీరే అంటారు అవును ఇలా వండుకుంటే చాలా బాగుంది అని. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా థ్యాంక్స్ అండి. కొంచెం వంటల్లో కొంచెం లాంగ్ అని మీరు బోర్ అనుకోకండి, వంట అంటే నిదానంగా చేయాలి, నిదానంగా కూడా చెప్పాలి. ఎక్కడ మనం తెలుగు వాళ్ళమే కనుక మనకు ఎక్కడ మిస్టేక్ రాకుండా ఉంటుంది అనమాట, అని కొంచెం తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అప్పుడు తెలుస్తుంది మీకు. అంటే నేను ఎలా ఉండేనా మీకు తెలుస్తుంది కనుక కొంచెం వివరంగా చూసారనుకో. మీరు రెండు మూడు సార్లు చూస్తున్నాను కనుక ఎవరిని అడగాలి, అసలు యూట్యూబ్ చూడవలసిన పని లేదండి మీకు, తెలుసుకోవచ్చు అలా.